ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేటమానం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తలుస్తున్నాం. దేవుని కృప మనందరికీ గతించిన దినములన్నింటిలో తోడుగా ఉండి ఈ దినమునకు దేవుడు మనల్ని బలపరిచిన దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనమందరము ఆలోచించినట్లయితే ఆదికాండము 19:26 వచనంలో మనకు ఒక వ్యక్తి కనపడుతుంది. ఆ వ్యక్తి లోతు భార్య. ఈ లోతు భార్య ఎలా మారిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ దినాన మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎందుకు ఆ ఉప్పు స్తంభంగా మారిపోయింది అనేది మనము ఆలోచించేద్దాం. ఒకనొక దినాన ఒక ఊర్లో ఒక పెద్ద రన్నింగ్ రేస్ జరుగుతుందంట. ఈ రన్నింగ్ రేస్ జరుగుతుండగా అక్కడ వచ్చిన వారిలో ఒక అతను ఈ రన్నింగ్ రేసులో ఎలాగైనా నేను విజయం సాధించాలి అని ఎంతగానో ఆశతో తనతో ఉన్నవారితో చెప్తున్నాడు. నేను ఇదిగో ఇంకొక వ్యక్తి చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు, ఆ వ్యక్తులను నేను పరిగెడుతున్న వ్యక్తులను నేను ఆపి వాడకంటే ముందంజలో వెళ్ళాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన తన స్నేహితులతో కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరైనా సరే కొన్ని కొన్ని వాటికి పడతారు, కొన్ని కొన్ని వాటికి పడరు. వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు కావచ్చు, లేకపోతే లక్షల రూపాయలు కావచ్చు, వారికి గవర్నమెంట్ వారు కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని సన్మానాలు వారికి చేస్తారు. ఎంత సన్మానాలు చేసినా వాటి మీద ఆలోచన ఉన్నా ఎలాంటి వ్యక్తి అయినా ఒకదానికి పడతాడు. దానికి గనక నువ్వు పూనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఈ రన్నింగ్ రేసులో విజయం సాధించగలవు అని వారికి సలహా ఇచ్చారు. ఏంటి అనంటే, నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ జేబులో కొన్ని బంగారపు వస్తువులు పెట్టుకో, లేకపోతే బిస్కెట్ లాంటి చిన్న చిన్న బిస్కెట్ లాంటివి చేసుకో. పరిగెడుతున్నప్పుడు నీ ముందున్న వాడి వైపు అలా ఇసురు కొట్టావంటే వాడు పరిగెత్తేవాడు ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు వాడు ఖచ్చితంగా అంత స్పీడ్లో ఉండి వాడు ఆగిపోతే ఖచ్చితంగా వాడు ఏమంటారు, కాళ్ళ నరాలు పట్టేస్తాయి, పిక్కలు పట్టేస్తాయి, వాడు ఇంకా పరిగెత్తలేడు, నువ్వు వేగంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు తన జీవితంలో ఆ రోజు రాని వచ్చింది. ఆ బంగారపు ముద్దలో తయారు చేసుకుని తను ఎలాగైనా ఆ పరుగు పందులో విజయం సాధించాలని అతను అలా చేశాడు, ఆ పని చేశాడు. ఎప్పుడైతే పరిగెడుతున్న ఈ వ్యక్తులకు బంగారం తలక్కుమని వాళ్ళ కళ్ళకు తగిలిందో, వాళ్ళకు కనబడిందో, వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే, అంత వేగంగా పరిగెడుతున్న వీళ్ళు ఒక్క నిమిషం అలా ఆగిపోయి, అరే బాబు బంగారం ముద్ర దీన్ని తీసుకొని పరిగెత్తేద్దాం అని చెప్పని వాళ్ళు అలా ఆగి ఆ బంగారాన్ని తీసుకొని పరిగెడదాం అనుకునే లోపే వారు కుదేలైపోయారు. ఈయన ముందుకు సాగిపోయాడు, ఆ రన్నింగ్ రేసులో విజయం సంపాదించుకున్నాడు. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఈ లోకములో దొరికే చిన్న చిన్న బంగారపు లాంటి బిస్కెట్లు లాంటివి వాటి కొరకు మనం ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టడానికి బదులు ఈ లోకములో అటు ఇటు చూచి సాతాను వేస్తున్న వలలలో పడిపోయి మనము దేవుని సన్నిధిలో సాగిపోవాల్సింది బదులు ఆగిపోయి మన బ్రతుకుల్లో పతనా స్థితికి చేరిపోతున్నాం. మనం ఇక్కడ చదువుకున్నట్లుగా ఆదికాండం 19:26 వచ్చిన ఒక్కసారి మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట సెలవిస్తున్నారు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏం చూసిందంట? తిరిగి చూచిందంట, వెనుకకు తిరిగి చూచిందంట. వెనుకకు ఎప్పుడైతే తిరిగి చూచిందో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మనం పరిగెడుతూనే ఉండాలి. ఎందుకని యెహోషువాతో చెప్పాడు, నీవు నడిచే మార్గము అది సామాన్యమైన మార్గము కాదు, అది కత్తి మీద సాము లాంటిది. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా నీవు పరిగెడుతూనే ఉండాలి. దైవ దాసులు మన గండిగుంట దైవ సేవకులు వాళ్ళ పాట రాశారు, పోరాటం ఆత్మీయ పోరాటం. రాజుబాబు గారు ఇది నా చివరి శ్వాస వరకు మనం ఏం చేయాలంటే అది పోరాడుతూనే ఉండాలి. ఈ లోకం అనేది ఒక యుద్ధ భూమి క్రైస్తవునికి. ఈ యుద్ధ భూమిలో ఎప్పుడు ఎలా శత్రువు అటాక్ చేస్తాడనేది తెలీదు. తిండి ద్వారా కావచ్చు, బలహీనత ద్వారా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, స్త్రీ వ్యామోహం కావచ్చు, పురుషుని వ్యామోహం కావచ్చు, లేకపోతే కుటుంబం అనే వల కావచ్చు, ఇంకా ఏదైనా వేస్తాడు. నానా వలలు ఆడి దగ్గర ఉన్నాయి. ఈ వలల ద్వారా వేసినప్పుడు ఈ వలలో కనుక నువ్వు చిక్కుబడిపోయి దేవునికి దూరం అయిపోయి నువ్వు వెనుకగా తిరిగావా, ఆగిపోయావా, వాడు నిన్ను తన పొట్టలో వేసుకుని వెళ్ళిపోతాడు. ఈ సాయంకాలపు వేళలో మన జీవితం ఆగిపోయేటట్టుగా ఉందా, సాగిపోయేటట్టుగా ఉందా? లేదు లేదండి, ఆగుతూ సాగుతుందండి అంటారా? అది చాలా ప్రమాదకరమైన విషయం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మీరున్నారని గుర్తించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సాయంకాలపు వేళలో లోతు భార్య తను ఉన్న పరిస్థితిలో ప్రభు చెప్పాడు, అక్కడ వచ్చిన దేవదత్తలు చెప్పారు, మీరు వెనకకు చూడొద్దు, అదిగో దూరంగా ఉన్న దానికి పరిగెత్తకెళ్ళండి అంటే లోతు అన్నాడు, అయ్యా అంత దూరం మేము పరిగెత్తలేనండి, కానీ ఈ దగ్గరలో ఉన్న కొండల్లోనికి వెళ్ళిపోతానంటే ఏమన్నా ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు మనం కూడా అంతే కదా, మనం దేవుడు చెప్పిన పని కాదు మనం చెప్పిన పని చేద్దాం అనుకుని మనం సతికిలబడి అనేకమైన సార్లు అవమానం పాలవల ఒక శపితమైన జనాంగానికి కారకుడిగా నిలబడిపోయాడు లోతు. ఈరోజున అనేక మంది ఏమడుగుతున్నారు తెలుసా, అదిగో ఓ తండ్రి ఓ కూతురులతో పాపం చేయలేదా, అదేనా మీ బైబిల్ చెప్పేది అని బీభత్సమైన మాటలు మాట్లాడుతున్నారు. దానికి గల కారణం ఏంటి అని అంటే మనం ఒకసారి ఆలోచిస్తే వారు చెప్పిన మాట అంటే దూరంగా ఉన్న కొండలోనికి వెళ్ళిపోండి అన్నారు. అంటే పరిగెడితే దేవుని కాపుదల అప్పటి వరకు వారిని అక్కడి నుండి ఆ శపితమైన ప్రదేశం నుండి బయటకు తీసుకొచ్చిన వారు అక్కడికి వెళ్ళేంత వరకు కాపుదల ఉరా ఉంటుంది. కానీ ఈయన అనుకున్నది ఏంటో తెలుసా, అక్కడికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతానేమో కాబట్టి ఈ దగ్గర ఉన్న కొండలోకి వెళ్ళిపోదాం, ఈ దగ్గర ఉన్న కొండలోకి వెళ్ళిపోదాం. మనం కూడా అంతే, దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చినని యాకోబు పత్రికలో రాసిన మాటను మర్చిపోయి మనుషులు యద్దకు రండి అప్పుడు మనుషులు మీకు సహాయము చేయను అనే మాట మనం పట్టుకుంటాం. మనుషుల ఆలోచనల్లో మనుషుల తలంపుల్లో మనం చిక్కబడిపోయి ఈ లోకంలో ఎంతసేపు ఈ లోకాన్ని మనం జురుకుంటున్నామేమో, లోకములో ఉన్న పరిస్థితులను చూసి నువ్వు ఆగిపోతున్నావేమో. జాగ్రత్త, నీవు ఆగిపోవటానికి కాదు దేవుడు నిన్ను నిర్ణయించింది. నీవు సాగిపోతూ దేవుని నామానికి మహిమార్థకరంగా పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రభువు కోరుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకు అనేక మంది, ఇదిగో ఈ లోతు భార్య ఆగిపోయింది, ఆగిపోవటం వలన ఆవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు భార్య ఆగిపోయింది, ఎందుకని ఆగిపోయిందంటే తనతో పాటు ఉన్న తన కూతుళ్ళ కోసం వారు వివాహానికి వచ్చారంట, వారి కోసం కొంత సొమ్మును దాచిపెట్టింది, బంగారాన్ని దాచిపెట్టింది. మనం అనుకున్నట్లుగా వస్తు వాహనాలే కావచ్చు, ఏదైనా విలువైన వస్తువులు దాచిపెట్టి ఉండొచ్చు. ఎప్పుడైతే వీళ్ళని కట్టుబట్టలతో దేవదత్తల చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చేసారు, బయటికి దోసేశారో, ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? బంగారం అంతా ఇంట్లో ఉంది, డబ్బు అంతా ఇంట్లో ఉంది, ఆ విలువైన వస్తువులన్నీ ఇంట్లో ఉన్నాయి. అసలే ఆస్తిపరుడు, అసలే ఆస్తిపరుడైన వాడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయి కదా, ఈ విలువైన వస్తువులు ఏమైపోతున్నాయో. వారు అలా పరిగెడుతూ ఉండగా వారు ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడుతుంటే, ఇప్పుడు మనం టపాకాయలు పేలుతున్నట్టు బడేలు బడేలు మన శబ్దం వస్తుందేమో, బస్ అక్కడ రాయబడలేదు కానీ, అమ్మో నా ఇల్లు ఏమవుతుందో, వస్తువులు ఏమవుతున్నాయో అని ఒక చిన్న ఆలోచన తనని ఏం చేసిందంటే దేవుని మాటకే అవిధేయతగా తిరిగేటట్టుగా చేసింది. ఆవిడ తిరిగింది, తిరగద్దు అన్నాడు, తిరిగింది, తిరగంగానే అంతే పుస్తకం అయిపోయింది, పాతి పెట్టడానికి అలివి కాని రీతిలో మారిపోయిందంట. ఈరోజుకి కొన్ని వందల వేల సంవత్సరాలైంది ఆవిడ స్తంభం, ఉప్పు స్తంభం ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఆ సొదొమ గొమొర్ర పట్టణాల ప్రదేశాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే, మీరేమైనా ఆర్థికంగా కాస్త చదువుతుంటే మీరు వెళ్ళగలిగితే చూపిస్తారు అక్కడ, లేదా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే లోతు పిలైట్ అని చెప్పేసి అని కొడితే, పిల్లర్ అని చెప్పని కొడితే మీకు ఇంటర్నెట్లో కూడా సర్చింగ్లో వస్తుంది.
కారణం ఏంటంటే ఆవిడ దేవుని మాటకు అవిధేయత చూపించింది. నీవు కూడా దేవుని మాటకు అవిధేయతగా తిరుగుతున్నావా? నీవు కూడా దేవుని మాటకు అవిధేయతగా తిరిగిన వాడివైతే, దేవుని మాటకు అవిధేయత చూపించి వాడివైతే మన జీవితాల్లో ఏ గొప్ప కార్యాలు మనం చూడలేము. ఈరోజు డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని, అధికారం ఉందని, ఆరోగ్యం ఉందని, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయని, నేను నెమ్మది కలిగి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, రేపటి దినము నీది కాదు. లోకాసు వార్తలు వాడు కూడా అనుకుంటున్నాడు కదా, ఆ గట్టు మీద నిలబడి తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, ఆ పంటను చూసి పైరును చూసి ఎంత గొప్పగా పంటింది కాబట్టి ఇప్పుడు నాకున్న ఆ చిన్న చిన్న కొట్లు తీసివేయాలి, పెద్ద 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 గోడౌన్స్ కట్టాలి, ఆ గోడౌన్స్ కట్టేసి దానిలో ఈ పంటంతటిని దాచి దీని ద్వారా వస్తున్న ధనమును నేను ఆస్వాదిస్తూ ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయి ఆ వ్యక్తిత్వంలో తను అనుకుంటున్నాడు కదా, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అనేక సంవత్సరాలకు కావలసినది నీ ముందుంది, నీ ముందుంది, నిన్ను ఎవడు ఆపలేడు, అడ్డు అదుపు అనేది లేదు, ఇక నీదే రాజ్యం అని చెప్పాను అంటే దేవుని వాక్కు దేవుని స్వరం అతను కనపడుతుంది. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి, ఈరోజు అడుగు బయటకు పెడితే కరోనా వచ్చిద్దేమోనని బాధ. చాలామంది ఈరోజున భయం అనేది లేకుండా 3 రోజులు తగ్గిపోతాంటండి, పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి, టాబ్లెట్లు వేసుకుంటాం, జింకో వేటు వేసుకుంటాం, లేకపోతే డోలో వేసుకుంటాం, లేకపోతే ఇంకోటి వేసుకుంటాం, శుభ్రంగా తింటాం, హ్యాపీగా ఉంటాం, 4 రోజులు రెస్ట్ తీసుకుంటాం, ఇంటికాడ అయిపోద్దంటండి, పెద్ద ఇబ్బంది ఏం లేదంట, పెద్ద బాధ ఏం లేదంట. నిజమే, అలాగే కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి, అదే కరోనా వచ్చే కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి, అదే కరోనాతో కొన్ని వేల మంది కాదు కొన్ని కోట్ల మంది చనిపోయారు. వారిలో నువ్వు ఒకడవాడు అయితే నువ్వు సంపాదించిందంత ఎక్కడ ఉండగలుగుతుంది? నువ్వు కూడ కట్టుకున్న ఆ బంగారు ఇల్లు, ఆ బంగారు ఆశల హళవిల్లు ఏమైపోతుంది? కొంతమందికి భలే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి, విచిత్రమైన తలంపులు ఉంటాయి, విచిత్రమైన కోరికలు ఉంటాయి, విచిత్రమైన ఆలోచనలు బ్రతుకుతూ ఉంటారు, వాస్తవానికి రాదు. దేవుని సన్నిధిలో నీవు వాస్తవికంగా ఆలోచించు. నిన్ను వాస్తవికంగా ఆలోచించకుండా చేసేవాడు సాతాను. వాడి చేతుల్లో గనక నువ్వు దొరికావంటే నువ్వు సాగిపోలేవు, ఆగిపోతావు, ఎక్కడ పడ్డావో అక్కడే సతికిలు పడిపోతావు, పాపపు జిగట గల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోతావు, ఇక నువ్వు బయటికి రావాలన్నా రాలేవు. చివరికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే నిత్య నరకానికి తీసుకువెళ్తాడు. ఒక చిన్న మాటకు అవిధేయత చూపించినందుకేనంట మోషే ఆత్మ నాది అని పరిగెత్తుకొచ్చాడు. మోషే ఆత్మ నాది, అతను నీ మాటకు వ్యతిరేకతగా చూపించాడు, అతను నీ మాటకు అవిధేయత చూపించాడు కాబట్టి అతను పరలోక రాజ్యానికి రావాలలో అతనికి అర్హత లేదు అని చెప్పని పోరాడటానికి వచ్చేస్తే అతను కొరకు మికాయలను పంపించాడంట. మికాయలు దూత వచ్చి అతనితో పోరాడి మోషే ఆత్మను పట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఎందుకని అంటే ఒక మాటకు అవిధేయత చూపించాడని మోషే అంతటి వాడి కొరకే సాతాను వస్తే ఇక నీ కొరకు నా కొరకు రావటం పెద్ద విశేషం కాదు కదా. ఒక ఆత్మే కదా, అతనుకున్న గొప్పతనం ఏంటి, అతనుకున్నదేంటి, హోదాను విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, ఎంత గొప్పగా నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, కొడితే మళ్ళీ ఒక దెబ్బకి చచ్చిపోయాడు అంతే. మోషే గురించి నిఘంటుల్లో ఉంటుంది, అతడు రాజు కాకముందే అనంట, రాజు కాకముందే ఫిలిస్తీన్ల మీదకి, చుట్టుపక్కల ఉన్న దేశాల మీదకి, ఐగుప్తీన్లు కాదండి, ఐగుప్తీన్లు కాదు, ఐగుప్తీన్లు కాకుండా ఇస్రాయేల్ ప్రజల్లోని యవనస్తులంట ఆయన తరిఫీది ఇచ్చాడంట, ఆయన ఇచ్చాడంట తరిఫీదు, ఆయన తరిఫీది ఇచ్చి ఒక 100 మందిని పట్టుకుని వెళ్ళి, ఒక 200 మందిని పట్టుకుని వెళ్ళి ఆ పక్కన ఉన్న దేశాలను గడగడలాడించి వచ్చేసేవాడంట. అది మోషేకున్న గొప్పతనం. మోషేకున్న గొప్పతనం ఇంత గొప్పగా అతను ఆ విడిచిపెట్టాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ రాజుల గ్రంథాల్లో మీరు చూస్తే, గొప్పవారు చెప్పిన ఆ విధానాలు చూస్తే, క్షమించండి, ఆ మోషే ఐగుప్తీలకు కాదు ఇస్రాయిల్ ప్రజల్లో యవనస్తులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ నేర్పరి నేర్పించి వారిని తీసుకొని పక్క దేశాలకు వెళ్ళి గడగడలాడించి వచ్చేసేవాడంట. రాజు కాదు, రాజు సైన్యం కాదు, ఒక దేశాన్ని గడగడలాడించి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత చాకచక్య ఉండాలి, ఎంత యుద్ధ నేర్పర ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, అతడు నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నమ్మకస్తుడు, అతడు నమ్మకస్తుడు. అంత గొప్ప భాగ్యమునే అతడు విడిచిపెట్టాడు.
విడిచిపెట్టాడు. రాజు కాకముందే రాజుకున్న ప్రతిమేంటో ఆయన చూపించాడు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో కూడా దేశానికి తెలుసు అంట, ఐగుప్తులకు తెలుసు. మీరు ఆలోచించండి, అందుకనే ఐగుప్తుల నుంచి విడిచిపెట్టి వచ్చిన తర్వాత మోషే కోసం వాళ్ళు ఎక్కువగా పెద్దగా ఇబ్బంది పడలా, మోషే కోసం ఎతకలా వాళ్ళు. కొడి చంపేశాడు, ఒకవేళ ఫరో నన్ను బాధ పెడతాడేమని ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత మోషే కోసం వాళ్ళు ఎక్కడ ఎత్తుకున్నట్టు కనపడలా, వారు మోషే కోసం వారు ప్రయాసపడలా. ఎందుకో తెలుసా, మోషే ఒక్కసారి కనుక వెనుక తిరిగాడంటే మనం బతకమరా బాబు, కాబట్టి వాడు వెళ్ళిపోయాడు, వదిలేసేయండి ఇంకా అని చెప్పని వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు. మన జీవితాల్లో కూడా ఆగిపోయావా, వెనక్కి తిరిగావా, నీ జీవితం పతనమైపోద్దేమో. ఆగిపోక సాగిపో. నీకు ముందున్న పరిస్థితులను బట్టి, నీకు వస్తున్న కష్టాలను బట్టి, నీకు వస్తున్న అనారోగ్యాలను బట్టి, అప్పుల బాధలను బట్టి, కష్టాలను బట్టి, మాటలను బట్టి, శోధనలను బట్టి నువ్వు వెనుకకు తిరిగావా? నష్టపోయేది నువ్వే. ఇక్కడ లోతు భార్య ఎంతగానో నష్టపోయింది, పాతి పెట్టడానికి కూడా అలివికాలని స్థితిగతుల్లోకి మారిపోయింది. మరొక వ్యక్తిని మనం చూస్తే సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో 16:21 వచనంలో చూసినట్లయితే, సంసోను చూడకూడని ఆవిడని చూచాడు, తన దేవుని అభిషేకాన్ని కాదని చెప్పని డెలీలా వైపు తన కన్నులు చూపించాడు. తన కన్నులు చూచాడు, ఆయన కన్నులు ఊడపెరకబడ్డాయి. ఎందుకని ఊడపెరకబడ్డాయి, పీకేశారు ఎందుకని కళ్ళు? కారణం ఏంటంటే, సంసోను దేవుని అభిషేకముతో నింపబడినవాడు, దేవుని సహాయముతో నింపబడినవాడు, దేవుని సన్నిధిని అనుభవించేవాడు. అంతటి గొప్పవాడే ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడిచ్చిన గొప్ప సాధనం అయితే సంసోనును బట్టి ఆ బిడ్డలో వాళ్ళు ఎన్నడూ కూడా నెమ్మది లేదంటండి. వాళ్ళకి నెమ్మది లేదు. ఎందుకని నెమ్మది లేదు? కారణం ఏంటంటే, ఇదిగో ఫిలిస్తీన్ని పరిగెత్తిచ్చాడు. తనకి ఏదైనా కష్టం వస్తే చాలు విజృంభించేవాడు. తనకేదన్నా, మీరు న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే, సంసోను ప్రతిమంతా కూడా మీరు చూస్తే, తనకు కష్టం వచ్చిందని చెప్పని ఒక ఇంటికి వెళ్ళాడంట, యుక్త వయసు వచ్చిందని చెప్పాను, నాకు పెళ్లి చేయండి అన్నాడు వాళ్ళ అమ్మగారుల్ని. ఆ పెళ్లి చేయటానికి తీసుకువెళ్ళారు, ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పెళ్లి వివాహంలో ఏమైందో తెలియదు, ఒక చిన్న పొడుపు కథ వేసాడంట వెప్పండి అనేటప్పటికి. ఈవిడ అడిగింది, ఈవిడ అడిగేసి, బాబు ఇదిగో ఈ పొడుపు కథకి ఆన్సర్ ఇది అని చెప్పిన వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి, పొడుపు కథ ఇది కదా అని చెప్పిన వాళ్ళు విప్పారు. ఈ ఆగ్రహంతో ఈయన ఏం చేశాడంటే, వదిలిపేసి వెళ్ళిపోయాడు, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయేటప్పటికి ఏం చేశారంటే, ఆ తండ్రి ఇక ఈడు వస్తాడో రాడో అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకుని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎప్పుడైతే వివాహం చేశాడో తిరిగి వచ్చాడు, కోపం తీరిన తర్వాత నా భార్య ఏది అన్నాడు. నా భార్య ఏది అనేటప్పటికి, నీ భార్య ఎక్కడ కనపడతలేదు, నీ భార్యను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు అనగానే ఆ కోపంతో ఏం చేయాలో తెలియక 300 నక్కలు పట్టుకున్నాడు, తోక తగిలిచ్చేశాడు. ఫిలిస్తీన్ సర్దారుల మీద ఊర్ల మీదకి వదిలేశాడు. 300 నక్కలు పట్టుకొని తోక పట్టి దానికి నిప్పంటించి విడిచిపెట్టాడు. ఒరే ఎవడరా ఈడు, అసలు ఎందుకురా ఈడు ఇలా తగలబెట్టాడంటే, ఇదిగో పలానా అమ్మాయి అట్ట, అసలు ఏంట్రా మనకి గోళ అని చెప్పని ఎవడరాడు అక్కడంటే సంపేదం పదండ్రా అని చెప్పని 1000 మంది దొమ్మికి వచ్చారు. ఒరే నా మీదకి దొమ్మికి వస్తారని చెప్పని అటు ఇటు చూస్తే ఒక గాడిద దొరికింది. ఆ గాడిదను దెబ్బ కొట్టి దాన్ని దవడెముక లాగేసి 1000 మందిని కూడా చంపేశాడు. ఎందుకు చేశాడు? ఇదేమన్నా దేవుని నామానికి ఏమైనా మహిమార్థకరంగా ఉందా? ఎక్కడ లేదు కదా. తను చేసిన పనులన్నీ కూడా దేవునికి మహిమాంతకరంగా ఉండాలని అతనిని నిర్మిస్తే, ఇతడు ఉండకూడని చోట ఉన్నాడు, చూడకూడనిది చూచాడు. ఆ కారణం చేత దేవుని నామానికి అవమానం. చివరాఖరికి తను చనిపోతూ కూడా 3000 మంది నించుమించుగా 3000 మందిని చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే కొన్ని అతను చనిపోయినప్పుడు చంపిన వారి లెక్క గొప్పది అని అంటున్నాడు కొంతమంది రాజుల గ్రంథాల్లో చెప్తారు. 3000 మంది ఇంచుమించు పైగానే ఉన్నారంట అక్కడ దాగోను గోపురంలో. దేవుని కృప పొందుకుంటానికి, దేవుని కృప పొందుకున్న వ్యక్తే చూడకూడని చూచాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించు. వారు సాగిపోవడానికి బదులు ఆగిపోయారు. వారు కన్నులు ఆశించినాయని ఈరోజు నువ్వు కూడా ప్రతిదానిని ఆశిస్తున్నావా? చూసిన ప్రతిదాన్ని, కొంతమందికి ఉంటుంది చూసిన ప్రతిదాన్ని ఆలోచించి ఆశించి వారు ఏం చేస్తారంటే భ్రష్టత్వంలోనికి మారిపోతారు, లోకంలోనికి జారిపోతారు. కానీ నువ్వు అలా ఉండకూడదు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి అన్నాడు. ప్రేమించడం అంటే చూసిన ప్రతిదీ కావాలనుకుంటే, అయ్యో బాబో ఇలాంటిది మనకి ఉంటే బాగుండు, దేవుడిస్తాడు. దేవునికి కావాల్సినప్పుడు నీకు ఒకవేళ కావాలంటే నిజంగా దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడిస్తాడు. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. నా జీవితంలో అనేకమైనవి చేశాడు. నా ఊహకు అందనిది
నా ఊహకు మించినది. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను అనుకునేవాడిని కదా, అందరి చేతిలో పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి, నాకు పెద్ద ఫోను అయ్యా నాని. ఆ రోజుల్లో ఇంచుమించుగా 2012, 2010, 2011 తర్వాత అప్పుడు N95 అని ఉండేది. N95 నేను అడిగేవాడిని, ప్రభువా నాకు N95 కొనుక్కునేటట్టు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడిని. దాదాపు ఒక 3-4 నెలలు నేను ప్రార్థన చేసుకున్నా. అది ఇంచుమించు అది దాదాపు మన ఇండియాలోనే 50,000, ఇంచుమించుగా 34,000 పైనే ఉండొచ్చు మన ఇండియా ధరలో. అది చాలా గొప్ప వాళ్ళ దగ్గర ఉండేది. నాకు భలే నచ్చింది అది ఫోను. ఆ చిన్న ఫోన్గా ఉండి భలే ఉందని చెప్పాను. నేను అడిగేవాడిని ప్రభువుని, ప్రభువా ఈ ఫోన్ నాకు ఇవ్వా అని అంటే ప్రభువు నాకు అది ఇచ్చాడు. దానికంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఏది కావాలంటే అది ప్రభువు ఇస్తాడు. ఆయన సంకల్పంలో మనం అడిగితే అది దేవుడు ఇస్తాడు. మూడో వ్యక్తిగా మనం చూసినట్లయితే, అననీయ సపెరలు దేవుని ఆత్మ చేత వారు ప్రేరేపించబడ్డారు. ప్రేరేపించబడి దేవునికి ఇవ్వటానికి వారు ఏం చేశారంటే వెనకంజ వేశారు. ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఎవరికైనా వెనకంజ వేయి, కానీ దేవునికి ఇవ్వటానికి మాత్రం వెనకంజ వేయబాక. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడిచ్చిన దానిలో మనం దశభాగం తీయటానికే బాధపడతాం. అదే మనకు మిగిలిపోద్ది అనుకుంటాం, అదే మనకు మిగిలిపోద్దే అని చెప్పిన ఆలోచనతో మనం ఏం చేస్తామంటే దేవుని భాగాన్నే ఎగ్గొడతాం. కానీ నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను ఆశీర్వదిస్తాను. దాని తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు శోధించండి నన్ను, అంటే అడగండి, నిధిగో నీ పనికి ఇవ్వమన్నా కదా నేను ఇచ్చానయ్యా, నా అవసరత అయ్యా, నువ్వు సహాయం చేయని అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ మనం అది చేయము. అననే సపరైన వారు ఆగిపోయారు అక్కడ. ఆ ధనమును చూచి వారు ఆగిపోయారు, వారి జీవితంలో పాతనమైపోయారు. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా ఇలాంటి స్థితిగతుల్లో ఉంటే జాగ్రత్త, ఆగిపోవటానికి కాదు, దేవుడు నిన్ను సాగిపోవటానికి దేవుడు నిలబెడుతున్నాడు. మరి సాగిపోయిన వేరేరో ఇద్దరిని చూపించి నా మాటలను ముగిస్తాను. అక్కడ అంటున్నాడు కదా, ఆదికాండం 22:17 చూస్తే అబ్రహాము విశ్వాసంలో సాగిపోయాడంట. దేవునికి స్తోత్రం. దేనిలో సాగిపోయాడు? విశ్వాసంలో సాగిపోయాడు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమై ఉన్న వాటికి రుజువునై ఉన్నవి, అతను పొందనై ఉన్నది దేవుని సన్నిధిలో విశ్వాసంతో పొందుకున్నాడు. ఈ సాయంకాలపు వేళలో విశ్వాసంలో కనుక నువ్వు దిగజారిపోతే సాగిపోలేవు. మరి మనము జీవితంలో విశ్వాసం ఎంతవరకు కావాలంటే, మనం అంతము వరకు మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంటే మన దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన అంతం వరకు నన్ను నడిపించే దేవుడు. కరోనా వచ్చిందా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. బాధలు ఉన్నాయా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నాయా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. సమస్యలు ఉన్నాయా, నా దేవుడు ఉన్నాడు. మనుషులు ఎవ్వరు నన్ను విడిచిపెట్టారా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. పర్లేదు, మా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు బ్రతుకున్నాను. నా దేవుడు ఉన్నంతకాలం నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎన్ని ఇబ్బందులైనా సరే ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఘనపరుస్తానని 91వ కీర్తనలో చెప్పినట్లుగా మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇది ఆదికాండం 39:7-12 చూస్తే యోసేపు భక్తి జీవితంలో సాగిపోయాడంట. ఏ జీవితము? భక్తి జీవితం. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు? అన్యుల దేశంలో ఉన్నాడు, అన్యుల స్థితిగతుల్లో ఉన్నాడు. అతడు బానిసగా ఉన్నప్పటికీ అతడు ప్రార్థన చేయటం మర్చిపోలేదంట. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ కారణం చేత పోతీఫరిల్లు రాజు ఇంటికంటే గనుడుగా మారిపోయాడంట. ఏంటది? ఒక దేవుని బిడ్డ ఉన్న చోట ప్రార్థనా జీవితము, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే వారి ఇల్లు అభివృద్ధి పొందుతుందంట. అతడున్న స్థితిగతులు మారిపోతాయి. మరి నువ్వు ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాలం నుండి దేవుని సన్నిధిలో నడుస్తున్నావు? ఎంతకాలమైంది నీ విశ్వాస జీవితం, కానీ నీ ఇల్లు ఇంకా అలాగే ఉందా? కారణం ఏంటో తెలుసా? తనకు నిజముగా మొరపెట్టి వానికి యెహోవా సమీపంగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో అనేకమైన సార్లు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులని 128 కీర్తనలో చెప్తున్నాడు. భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధిలో గొప్పవారుగా ఉంటారు. మూడవదిగా శ్రమలలో సాగిపోయాడు యోబు. యోబు గ్రంథం 2:9-10 చూస్తే యోబు శ్రమలలో సాగిపోయాడు. శ్రమలలో శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డ ఆయన, నీకు శ్రమలు రావని కాదు, కష్టం రాదని కాదు, ఉపద్రవం రాదని కాదు. అది ఏ రూపాన్ని వచ్చినా నువ్వు ఒక యుద్ధంలో పోరాడే వ్యక్తి అని చెప్పి, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో భయభక్తులు కలిగి ఉంటావో, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు భయపడవు, కష్టం వచ్చినప్పుడు నువ్వు భయపడవు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు వెనుతిరగవు.
కాబట్టి సాయంకాలపు వేళలో ఒక అబ్రహాము వలె విశ్వాసములో సాగిపోదాం, యోసేపు వలె భక్తి జీవితంలో సాగిపోదాం, యోబు వలె శ్రమలలో కూడా మనము దేవుని వైపు చూచుచు ఆయన మన ఎదుట ఉంచబడిన విస్పందములో ఓపికతో పరిగెడదాం. దేవుని కృప మనందరికీ తోడైండి, నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతి రాణి ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరచి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభా తండ్రినైనా ఆగిపోయారు సాగిపోవటానికి బదులుగా. ప్రభా వారి జీవితాల్లో దేనివైపు చూచి వారు ఆగిపోయారో, ఏ పరిస్థితులను బట్టి వారు ఆగిపోయారో మా ముందు పెట్టావయ్యా. అలాగే ప్రభా అబ్రహాము విశ్వాస జీవితంలో సాగిపోయాడు, భక్తి జీవితంలో ప్రభా తన యోసేపు సాగిపోయాడయ్యా, శ్రమలలో కూడా యోబు సాగిపోయాడయ్యా. తండ్రి అట్టి జీవితం మాకు దయచేసి ఈరోజు మేము ఆగిపోక నాయన నీ సన్నిధిలో మేము సాగిపోయి బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యం మా హృదయాల పలక మీద రాసుకున్న వాక్యానుసారమైన జీవితం మేమందరం జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు, వేదన, ఇరుకు, ఇబ్బందులు అన్నిటి నుంచి తొలగించి ప్రభా నీ ఆశ్చర్యకరమైన సహాయం తెచ్చండి. వీక్షకులు ప్రభా తండ్రి ఎవరైనా ప్రభా ఆగిపోయి ఉంటే ప్రభా వాక్యం ద్వారా వారిని ప్రభా తండ్రిని తిరిగి సంధించి తిరిగి మళ్ళీ సాగిపోయే కృప వారి అందరికీ దయచేయండి. నాయన ఇటు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నాయన. భయంకరమైన పరిస్థితులు మా చుట్టుపక్కల ఉన్నప్పటికీ నీ కృప చేత మేము కాపాడబడి ప్రభా నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా సాగిపోనట్లుగా నీ కృప మా అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరినీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా కృప చూపించమని మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.